భారతీయ జనతా పార్టీ అయితే ఒంటరి పోరాటానికి సిద్ధమవుతుంది ఆంధ్రాలో. జనసేన యువతలకు వచ్చేస్తే కలిసి పోటీ చేద్దాం, లేకపోతే గనక ఒంటరిగా పోటీ చేద్దాం అని భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయించుకుందన్నటువంటి ప్రస్తుతం తాజాగా వెలువడుతున్నటువంటి కథనాలు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇస్తే 50-50, అంటే తెలుగుదేశం 50% తీసుకుని జనసేన బీజేపీ కలిపి 50%. అందుకు తెలుగుదేశం సిద్ధంగా లేదు. పాతికి మించిస్తే తమది పార్టీలో అసంతృప్తులు వస్తుందని భావిస్తున్నది. ఇప్పుడు 50 దాకిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఒక 5వ పదో తీసుకుని చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. దానికి మెయిన్ కారణం ఒకటే, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి శక్తిని తీసుకొచ్చి తెలుగుదేశానికి ఇచ్చి దాన్ని కాపాడితే దానివల్ల భారతీయ జనతా పార్టీకి ఒరిగేది ఏంటి? 2 సీట్లు వాటితో ఏం ఒరుగుతుంది? జాతీయ స్థాయిలో ఎట్లాగో ప్రభుత్వం ఉంది, పోనీ ఏ ప్రభుత్వం లేకపోతే లేదా గెలుపుకి భయాలుంటే తీసుకోవాలి. ఈ నేపథ్యంలో సొంత బలం తేల్చుకోవడం 2024 నాటికి పూర్తి స్థాయిలో తామే అధికార పక్షంలోకి రావడానికి వ్యూహరచన చేయాలంటే ఒంటరి పోరాటం బెటర్ అన్నటువంటి పార్టీ అధిష్టానంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి వివిధ వర్గాల నేతలు చెప్తున్నారు. ఇక ఢిల్లీకి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇచ్చి అధిష్టానం కన్విన్స్ అయితే తప్ప ఒంటరి పోరాటానికి సిద్ధమవుతుంది భారతీయ జనతా పార్టీ.